పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాల ధ్యాన వడకానికి మిమ్మందరినీ ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. క్షేమ ఇజ్రాయేల్, ఇజ్రాయేలులారా, వినుడు, విధేయించుడి, ఆలకించుడి, ఆచరించుడి, హృదయ పరివర్తన చెందినటువంటి మోషే నినాదాన్ని మరొకసారి మనము గుర్తు చేసుకుంటూ నేటి ధ్యానాంశమైన యోసేపు శ్రమలు, ఏ విధంగా దేవుడు తన శ్రమల ద్వారా తనకు ఒక క్రమశిక్షణనిస్తూ ఉన్నాడో మనం ఈరోజు ధ్యానించుదాం. మనందరి శ్రమలకు కూడా దేవుడు మనకు ఒక క్రమశిక్షణలో పెడతానికి, మనల్ని ఒక గొప్ప నాయకులుగా, ఒక మంచి భవిష్యత్తును మనకి ఇవ్వటానికి అని చెప్పి యోసేపు జీవితము, అనగా పాత నిబంధన గ్రంథంలో యోసేపు, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు, మనందరికి తెలుసు ఆయన ఏ విధంగా దేవుని చేత పిలువబడ్డాడు. యాకోబుకు 12 మంది కుమారులు, ఆ 12 మంది కుమారులు 11వ వాడు యోసేపు, తర్వాత బెన్యమీను, ఇద్దరికి కూడా యోసేపు, బెన్యమిన్ ఇద్దరు కూడా రాహేలుకు జన్మించినటువంటి వారు, వేరే 10 మంది, మొదటి 10 మంది పెద్దవాళ్ళు కూడా ఇద్దరు దాసి కన్యలకు, వేరే వాళ్లకు జన్మించిన సవతి భార్యలకు జన్మించినటువంటి వారు. సో ఈ అన్నదమ్ముల మధ్య వైరము ఏ విధంగా ఉంటుంది, ఎన్ని శ్రమలు ఈ అన్నదమ్ముల మధ్య వైరం, తర్వాత అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ లైంగికంగా తను వేధించినటువంటి ఒక బ్లేమ్ తన మీద వేయటం ద్వారా, ఏ విధంగా తను ఏ విధంగా అన్ని శ్రమలు అనుభవిస్తాడు, ఇటన్నిటి శ్రమల ద్వారా దేవుడు మనకు ఏమి తెలియజేస్తూ ఉన్నాడని చెప్పి మనం యోసేపు జీవితం ద్వారా ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా యోసేపుకు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అతను తన తండ్రి చేత చాలా అభిమానింపబడతాడు, కానీ సోదరులు మాత్రం ఆయన చాలా ద్వేషిస్తారు. ఆదికాండ 37:2 చదివినట్లయితే అక్కడ యోసేపు 17 ఏళ్ళు ప్రాయం వచ్చినప్పుడు అతడు ఇంకను చిన్నవాడు, సోదరులతో కలిసి ఆయన ఏం చేస్తాడంటే తండ్రి మందను మేపటానికి, తన సోదరులు ఎవరో కాదు, ఇందాక నేను చెప్పినట్లు యోసేపు యొక్క సవతి తల్లులు ఉంటారు, బిల్హా అండ్ జిల్పాల్, వాళ్ళ యొక్క కుమారులు అన్నమాట వీళ్ళు. సో అతడు ఏం చేస్తుంటాడంటే సోదరులు చేసినటువంటి చెడు పనులన్నీ కూడా తండ్రికి చెప్తూ ఉంటాడు. ఆ విధంగా వారందరూ కోపాన్ని పెంచుకుంటారు. ఈయన చివరిలో పుట్టినవాడు, అంటే 11వ బిడ్డ, తర్వాత బెన్యమిన్ చెప్పాను కాబట్టి చివరిలో పుట్టినవాడు కాబట్టి ఇజ్రాయేలు అనగా యాకోబు పేరు, దేవుడు ఇజ్రాయేల్ అని మార్చాను చూడండి. యాకోబు తన మీద అమితమైనటువంటి ప్రేమ, అంటే కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. మరియు యోసేపుకి తండ్రి యాకోబు ఏం చేశాడంటే పొడుగు చేతుల నిలువుటంగిని ఒకదాన్ని కుట్టించాడు. చూడండి, వేరే వాళ్ళందరికీ ఎవరు కుట్టించుకోండి, అందుకే తమ కంటే ఎక్కువగా తండ్రి ఇదిగో యోసేపును అనురాగం చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు అని చెప్పి ఆ సోదరులు ఏం చేస్తారంటే యోసేపును ద్వేషించడం మొదలు పెడతారు, అతనితో ప్రేమతో మాట్లాడరన్నమాట. అది కాకుండా యోసేపు కొన్ని కళలు వస్తాయి. ఆ కళలు ఏం జరిగింది, ఎలాంటి కళ వచ్చిందని చెప్పి తన తండ్రికి, తన యొక్క అన్నదమ్ములకి చెప్తాడనమాట. యోసేపు కన్న కళల గురించి చెప్పినప్పుడు వారందరూ కూడా ఆయన ద్వేషించడం మొదలు పెడతారు. మొదటి కళ ఏంటంటే ఆయన పొలంలో పనులు కట్టుచు ఉంటే ఆ యోసేపు కట్టినటువంటి ఆ పన చివాలున లేచి నిలువుగా నిలబడిందంట. మరి వేరే అన్నలు ఉంటారు కదా, వారి పనలేమో దాని చుట్టూ చేరి సాగిల పడినని చెప్తుంది. మరి అది విన్నటువంటి సోదరులు ఒప్పుకుంటారా, నువ్వు మాకు రాజు ఏంటి, మా మీద నీ పెత్తనం ఏంటి అని చెప్పి వారు ఆ విధంగా తన మీద కోపాన్ని మరియు అసూయను కూడా పెంచుకుంటారు. చూడండి, ఈ విధంగా కోపము అసూయ రెండు కలిస్తే ఏమవుతుంది, చివరికి హత్యకు అన్నమాట. మనము హేబేలు కయీను అన్నదమ్ముల మధ్య అక్కడ కూడా కోపము అసూయ చివరికి హత్యకు దారితీసింది. అదేవిధంగా వేరొక కళగా ఉంటాడు యోసేపు. మరొక కళ ఏంటంటే అతను చెప్తాడు, సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు నమస్కరించను అంటాడు.
ఏంటి సూర్యుడు చంద్రుడు అంటే తల్లిదండ్రులు అనమాట. ఈ 11 నక్షత్రాలు, ఆ 11 వేరే 11 10 మంది అన్నలు ఒక తమ్ముడు, వీరందరూ కూడా ఆయనకు నమస్కరించాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే యోసేపు చాలా ప్రతిభావంతుడు, కాకపోతే ఆయనలో ఈ 17 సంవత్సరాలప్పుడు ఈ కళ్ళ వస్తున్నాయి. ఈ 17 సంవత్సరాలు ఈ సమయంలో ఆయనకు అంత పరిపక్వత లేదనమాట, ఇంకా చిన్నవాడే అనమాట. ఈ చిన్న వయసులో ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్, మరియు ఆయన్ని అహంకారంతో చూడొచ్చు, ఈగో అనమాట. ఇలాంటి ఈగో అహంకారంతో ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లవాడిగా ఏం అన్నదమ్ముల దృష్టిలో ఏంటంటే ఈ యోసేపు అనేవాడు ఒక అసహ్యకరమైనటువంటి వ్యక్తి. ఆ కళలు చాలా ప్రవచనాత్మకమైనవి. మరి ఏదో ఒక రోజు ఆ సోదరులు ఆయన ముందు సాష్టాంగ ప్రమాణం చేస్తారు, కానీ అంతకంటే ముందు ఆయన ఒక భయంకరమైనటువంటి క్రమశిక్షణను అనుభవించాలి. ఊహించుకోండి, ఇదిగో ఆయన 17 సంవత్సరాల వయసులో ఈ పొడుగు చేతులు, ఈ నిలువు టంగి ఆయన వేసుకొని అందరూ ఆయన నమస్కరిస్తుంటే చూడండి ఒక నాయకుడు ఎలా అవుతాడు. ఆయన ఆయన అహము, ఆయన గర్వము, ఆ విధంగా ఆ తెలియనటువంటి ఆ వయసులో అహంకారం మరియు ఆ అధికారం రెండు కలిస్తే చూడండి, అహంకారం అధికారం రెండు కలిస్తే చాలా ప్రమాదకరం అన్నమాట. ప్రపంచ చరిత్రలను చూస్తాం మనం, అహంకారము అధికారం కలిసిన చోట యుద్ధాలు వస్తాయన్నమాట, ప్రజలు నాశనం చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ యోసేపు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు, ప్రతిభావంతుడు. ఈ వాజ్ గిఫ్టెడ్ బై గాడ్. చాలా కళల యొక్క నిర్వచనాలు తెలుపుతాడు తర్వాత, చూడండి తనకున్నటువంటి దేవుని యొక్క వరాలు చూడండి. కానీ అతను తండ్రిచే ప్రేమింపబడుతున్నాడు, కానీ తన యొక్క సోదరులు ఆయన ద్వేషిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు అతను ఒక న్యాయము మరియు ప్రేమను పంచేటటువంటి ఒక గొప్ప నాయకుడిగా మారటానికి ఆ ముందు ఈ క్రూరమైనటువంటి క్రమశిక్షణ ఆయన అనుభవించబోతున్నాడు. ఈ 17 ఏళ్ళ వయసులో ఆయన ఇంకా సిద్ధంగా లేడనమాట నాయకత్వానికి. చూడండి, మోషే 40 సంవత్సరాలు ఆయన పారిపోయి, అక్కడి నుంచి పారిపోయి ఐగుప్తు దేశం 40 సంవత్సరాలు మిద్యాను ఎడారులో ఒక క్రూరమైనటువంటి క్రమశిక్షణ, ఆ 40 సంవత్సరాలు ఎడారులో జీవించడం ద్వారా, సైనా ఎడారి కాదు, అది కాదు, దానికి ముందర ఇంకా మిద్యాను ఎడారులో ఉంటాడు ఆయన. సో అక్కడి నుంచి ఆయన దేవుణ్ణి బర్నింగ్ బుష్ అని మండే పొద నుంచి ఆయన పిలిచి అక్కడి నుంచి నడుపుతూ ఉన్నాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే మోషే కూడా ఒక క్రూరమైనటువంటి క్రమశిక్షణ అనుభవించారు. క్రమశిక్షణ తర్వాత అప్పుడు ఆయన ఐగుప్తుకు పంపి అక్కడి నుంచి తన ప్రజలను బానిసత్వం నుంచి విడుదల చేస్తూ ఉంటాడు. ఒక గొప్ప నాయకుడిగా తయారవుతూ ఉన్నాడు మోషే కూడా. అదేవిధంగా యోసేపును కూడా ఒక గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాలని అంత క్రూరమైనటువంటి క్రమశిక్షణ ఇస్తున్నాడు. ఏంటి ఆ క్రూరమైనటువంటి క్రమశిక్షణ చూడండి, ఈ అన్నదమ్ముళ్ళు, ఈ యోసేపు అన్నలందరూ కూడా ఇస్మాయిలుకు వారు యోసేపును అమ్ముతారు. వారేమో ఇస్మాయిలు ఆయన ఐగుప్తు దేశానికి తీసుకెళ్తారు. 37వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం అక్కడ మనం చదువుతాము ఏంటంటే, వారు అతన్ని పొలంలోకి వెళ్తున్నారు, అందరూ పొలంలో ఉంటారు. యోసేపు కూడా ఆ పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ దూరంగా ఉండగానే యోసేపును చూస్తారు, కుట్రలు పంపుతున్నారని చంపాలని. అతడు దగ్గరకు రాక మునిపే ఆయన చంపాలని కుట్ర పన్ని ఆ 10 మంది అన్నలు వారు ఏమంటారు తెలుసా, యోసేపు వస్తుంటే ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు అంటారు. అంటే రండి వీరిని చంపి గోతిలో పడేసి అడవి మృగం ఏదో మునిగేసిందని చెప్పి ఆ విధంగా వీని అప్పుడు వీడి కళలు ఏమవుతాయో అని చెప్పి వాడి అంతము చూద్దామని చెప్పి ఆ విధంగా యోసేపు సోదరులు కుట్ర పన్నుతారు. యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ధరించినటువంటి ఆ పొడుగు చేతుల నిలువు టంగిని కూడా తీసివేసి ఆయన గోతిలో పడేస్తారు. ముందు ఆయన చంపాలనుకుంటారు, కానీ రూబేన్ అడ్డం వస్తాడు, చంపొద్దు ఈ రక్తం మనకు వద్దు అన్నప్పుడు చివరికి ఆయన గోతులో పడేస్తారు. గోతులో పడేసి అది ఒట్టి గొయ్యి అనమాట, అందులో నీళ్లు ఉన్నాయి అన్నమాట. అక్కడ నుంచి ఇస్మాయిలు ఆ దారిలో వెళ్ళే వాళ్ళు అక్కడ కనిపిస్తే వారికి యూదా అంటాడు. ఇక్కడ యూదా ఏమంటా అంటే వారిని మనము వేరే వాళ్ళకి అమ్ముతే మనకు డబ్బులు వస్తాయి అంటాడు. చూడండి, ఇక్కడ యూదా 20 వెండి నాణాలకు యోసేపును అమ్మమని చెప్తాడు. అందరూ కలిసి అమ్ముతారు, యూదా ముందుకు వచ్చి చెప్తాడు. చూడండి, క్రీస్తు ప్రభువును కూడా అక్కడ కూడా చూడండి, ఒక ఉదాహరణ, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు చూడండి, ఎంత శ్రమలు అంటే అక్కడ
తన ప్రియమైనటువంటి ఇక్కడ సొంత అన్న అయితే అక్కడ తన ప్రియమైనటువంటి శిష్యులలో ఒకడు యూదా అనేటువంటి వాడు, యూదా ఇస్కారియోతు 30 వెండి నాణ్యములకు క్రీస్తు ప్రభుని అమ్మటం చూస్తూ ఉన్నాం. చూడండి యోసేపు ఏ విధంగా క్రీస్తుకు ఒక పోలిక అన్నమాట. సో ఆ యోసేపుని ఏ విధంగా వాళ్ళు సోదరులందరూ కూడా పొడువు చేతుల నిలువుటంగిని వాడు తీసుకొని ఒక దాని ఒక రక్తపు మేకపిల్లను చంపి దాని రక్తంలో దాన్ని ముంచి తీసుకెళ్ళి తండ్రి వద్దకు వెళ్ళి, ఇదిగో ఇది ఈ మృగాలు కొన్ని మృగాలు చంపాయి యోసేపు అని చెప్పి, నీ కుమారుని అని చెప్పి ఆ విధంగా ఇవ్వటము. అప్పుడు మనకి యాకోబు నమ్మారు అని అనుకుంటాం, కానీ అంత తిక్కలవడం కాదు యాకోబు. కానీ తెలుసు దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో, యోసేపుకి ఏమో అని వారికి యాకోబు కూడా ఒక ఐడియా ఉండే ఉంటుంది. కానివ్వండి, ఆయన అతను గుంతలోకి వెళ్ళడం చూడండి, చాలా క్రిందకి ఆయన గుంతలోకి పడద్రోయబట్టు అనేది చూడండి. ఇదంతా ఎందుకంటే ఆయన ఎంతో ఎత్తు ఎదగటానికి దేవుడు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆ మార్గములో, ఆ రహదారిలో, ఈ శ్రమల రహదారిలో, ఈ శ్రమల మార్గములో ఆ ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలియదు. చాలా సంవత్సరాలు, 17 సంవత్సరాల వయసు నుంచి ఆయన చివరికి ఆయన అధికారి సర్వాధికారి అయ్యేటటువంటి ఐగుప్తుకే సర్వాధికారాన్ని పొందేటటువంటి ఆ పొజిషన్ వచ్చేంత వరకు కూడా ఆయన అనేకమైనటువంటి శ్రమలు పొందుతూ ఉంటాడు. చూడండి, ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా గుంతలో పడుతూనే ఉంటాడు. ఆ గుంత, ఆ గొయ్యి, ఆ శ్రమల గొయ్యిలో ఏ విధంగా ఆయన అనేకమైనటువంటి కష్టాలు బాధలు పొందాడు మనకు, కానీ ఆ గొయ్యి నుంచి పైకి లేపుతూ ఉన్నాడు దేవుని పట్ల. చూడండి, దేవుని యొక్క అనుగ్రహానికి ఈ సోదరులు వాళ్ళందరూ కూడా ఉపకరణాలు అవుతూ ఉన్నారు. దే ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కానీ వారు చేసిన తప్పైనా సరే దేవుడు వారిని ఆ విధంగా ఉపయోగించుకోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఐగుప్తులో యోసేపును బంధించి చెరసాలు వేస్తారు. చూడండి, గుంతలోంచి తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పడతాం అన్నమాట. ఆయన శ్రమలో చూడండి, అక్కడ ఇస్మాయిల్ ఆయన్ని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ పొతీఫర్ అనేటువంటి ఒక ఐగుప్తు దేశీయుడు అనమాట. ఆయన అక్కడ ఒక ఉద్యోగి, ఆ ఫరో రాజు అక్కడ ఒక ఉద్యోగం అనమాట. అక్కడ ఆయన సంరక్షకులకు నాయకుడు అనమాట, ఒక నాయకుడు. ఆయన కొంటాడు పొతీఫరు యోసేపును కొనటం వల్ల. సో దేవుడు అయినా సరే యోసేపుకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండటం వల్ల యోసేపు చేసేటువంటి ప్రతి పనిలో ఆయన విజయం సాధిస్తూనే ఉంటాడు. కావున యోసేపు యజమానిని అనుగ్రహమునకు పాత్రుడై అక్కడ పొతీఫరు ఇష్టమైనటువంటి ఒక సేవకుడిగా మారతాడు. పొతీఫరు ఏం చేస్తాడంటే యోసేపుకు ఇంటి పెత్తనం అంతా, ఇంటి పెత్తనమే కాదు చివరికి తన సర్వస్వ అధికారాన్ని ఆయనకి అప్పజవటం. తర్వాత యోసేపు చాలా చాలా చక్కని రూపవంతుడు, ఆయన అందగాడు. మరియు ఏం చేస్తాడు, యజమాని అంటే పొతీఫరు భార్య అతని మీద కన్ను వేస్తుంది, తనతో శయనింపమని కోరుతుంది. కానీ యోసేపు అందులకు అంగీకరించడం అన్నమాట. సో యజమానిని భార్య అతని పై వస్త్రాన్ని పట్టుకొని తనతో శయనించమని కోరినప్పుడు అతడు ఏం చేస్తాడు, పై వస్త్రము ఆమె చేతిలోని వదిలేసి అతను ఇంటి నుంచి బయటికి పారిపోతాడు. సో అప్పుడు ఈ పొతీఫర్ భార్య ఏమంటుందంటే, ఇదిగో వాడేమో లోపలికి వచ్చి నాతో శయనింపమని నా యుద్ధకు రమ్మన్న లాగాడు, నేను గట్టిగా అరిశాను, కేకలేశాను, ఆ కేకలు విని వాడు పై వస్త్రమును విడిచి పారిపోయాడు అని చెప్పి అబద్ధం చెప్పి ఒక నెపాన్ని తనపై యోసేపుతో వేస్తుంది. అప్పుడు యోసేపును బంధించి రాజుగారి అక్కడ ఖైదీలు ఉండేటువంటి చెరసాలు త్రోయించటము, యోసేపు కారాగారం నుండి అక్కడ ఉండటము మనం ఇవన్నీ కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాము. చూడండి, లోతైన గొయ్యి నుండి ఇప్పుడు అతను జైలులో పడిపోతూ ఉన్నాడు. చూడండి ఆయన మార్గం, చూడండి ఆ శ్రమల మార్గం. ఈజిప్ట్లో ఒక యూదుడు ఇక్కడ బానిసగా అమ్ముడుపోవటం అంటే, మొదటిగా మనం చూసినట్టయితే ఐగుప్తులు, భవిష్యత్తులు ఏ విధంగా ఇజ్రాయేలీ ప్రజలు కూడా ఒక బానిసత్వానికి
అమ్ముడుపోతూ ఉన్న బానిసత్వానికి గురి అవుతూ ఉన్నారు. యోసేపు బానిసత్వం ఇక్కడ ఒక బానిసగా కొనబడ్డాడు ఇక్కడ. అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా వారు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటారు, దానికి ఒక సూచన అన్నమాట. భవిష్యత్తులో ఒక ప్రవచన విధంగా చెప్పాలంటే అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రతి పొతీఫరు భార్య ఆ విధంగా లైంగికంగా వేధించడం అనేది మనం చూసినట్లయితే దేనికి సంకేతాడు? పవర్ అండ్ సెక్స్. అధికారం ఉన్నవారు ఏ విధంగా బలహీన వర్గాలను వేధింపులు, ముఖ్యంగా ఇక్కడ మన లైంగిక వేధింపులు అన్నమాట. ఇది అధికార దుర్వినియోగానికి ఒక చిహ్నం అన్నమాట. చూడండి, అక్కడేమో అన్నదమ్ములు ఆ పొలాల్లో ఆయన చంపాలని, ఇక్కడేమో ఈ పొతీఫరు భార్య. ఇక్కడ చూడండి, భయంకరమైనటువంటి వ్యక్తులు. అక్కడ అన్నలు భయంకరమైన వారు, ఇక్కడ పొతీఫరు భార్య అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు మన జీవితాల్లో కూడా వస్తారు. కానీ వారు దేవుని యొక్క ప్రణాళికలో వారు కూడా భాగస్వామ్యం కావచ్చు. దేవుడు వారిని ఒక ఉపకరణాలుగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క పనికిరాలుగా, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఈ భయంకరమైనటువంటి వ్యక్తులు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితులను కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే ఒక క్రమశిక్షణను దేవుడు మనకు ఒక క్రమశిక్షణ ఇస్తున్నాడు. ఆ క్రమశిక్షణ అనేది ఈ భయంకరమైనటువంటి వ్యక్తులు పరిస్థితులు మన జీవితాల్లో ఎంత కాలం ఉంటాయనేది మనకు తెలియదు. ఆ సమయం ఎంత సమయం పడుతుంది అంత దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. కొన్ని కష్టాలు మన జీవితాల్లో ఎక్కువ సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని తక్కువ సంవత్సరాలు ఉండొచ్చు. కానీ దాని ద్వారా దేవుడు క్రమశిక్షణ ఇచ్చి పైకి లేపటానికి, ఒక నాయకునిగా తయారు చేయటానికి చూడండి మనము దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. తన ప్రణాళిక నెరవేరుస్తున్నాడని మనకి మొదటిగా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక రెండవది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చెరసాల్లోంచి ఆయన ఉన్నప్పుడు అక్కడ ఫరో రాజు కొన్ని కళలు కంటాడు. ఆ కళలు ఈయన నెరవేర్చడానికి, ఆ కళ యొక్క భావం చెప్పడానికి ఫరో రాజుకి ఎవరు ముందుకు రారు. చివరికి యోసేపు గురించి విని అప్పుడు యోసేపు గురించి పిలిచినప్పుడు ఆ కళ్ళకు అర్థం యోసేపు చెప్తాడు అన్నమాట. అంటే ఆ ఫరో రాజు కళ ఏంటంటే, మొదటి కళ ఆయన నైలు నది నుంచి, ఆ నైలు నది ఒడ్డున ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నైలు నది పెద్ద గ్రేట్ అసెట్ అన్నమాట. అక్కడ ఆ ఒడ్డు నించున్నప్పుడు 7 ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేస్తూ ఉంటాయి. అవి బాగా కండపట్టి చూడ చక్కగా బాగుంటాయి. కొంతసేపటికి మరి ఒక 7 ఆవులు అదే నది నుండి పైకి వచ్చి, అవి బక్క చిక్కినటువంటి వికారంగా ఉంటాయి. అవి ఏటి ఒడ్నే అవి కూడా ఆవుల సరస్సు నిలబడతాయి. ఆ కళలో ఏం చూస్తారంటే, ఫరో రాజు బక్క చిక్కి వికారంగా ఉన్నటువంటి 7 ఆవులు కండపట్టి చక్కగా ఉన్నటువంటి ఆవులను తినేస్తాయి. అప్పుడు ఆ కళ దేనికి సంకేతం అని చెప్పి అడిగినప్పుడు ఒక యోసేపు మాత్రమే దానికి సమాధానం ఇస్తాడు. ఇదిగో 7 సంవత్సరాలు సమృద్ధిగా ఈ నైలు నది నీరు ఉపయోగించి సమృద్ధిగా పంటలు పడతాయి. తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ కరువు ఈ సమృద్ధిని మింగివేయటానికి సంకేతం అన్నమాట. అదేవిధంగా ఆయన మరొక కళగా అంటాడు. ఆ కళలో కూడా చూడండి, ఒక దంటుకు 7 మంచి పుష్టిగల కంకులు పుడతాయి. కానీ తర్వాత మరి 7 సన్నని పీల కంకులు అన్నమాట. ఈ సన్నని పీల కంకులు ఈ పుష్టిగల కంకుల్ని మింగివేయటం అన్నమాట. ఇక్కడ కూడా అది కూడా దీనికే సంకేతం. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు, మరొక 7 సంవత్సరాలు ఆ విధంగా కరువు రావడము. ఈ విధంగా యోసేపు ఈ కళల గురించి మనకి వారికి చెప్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ యోసేపు కళలు చూస్తున్నాము. పాత నిబంధనలో మొదట్లో కూడా కళలు వచ్చాయి. యోసేపు 2 కళలు చెప్పాను. క్రొత్త నిబంధనలు యోసేపు కూడా కళలు వస్తూ ఉన్నాయి. చూడండి, అతను కూడా ఆ కళలో దేవుడు కనిపించి మొదటిసారి ఇదిగో నువ్వు నీ భార్యను స్వీకరించడానికి భయపడొద్దని చెప్తాడు. అదేవిధంగా రెండవసారి కళ వచ్చినప్పుడు మా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదువుతాము. యేసు ప్రభుని చంపటానికి హేరోదు రాజు చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని దూత కళలో కనిపించి ఇదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి భయపడవద్దు. చూడండి, ఇక్కడ కూడా యోసేపు ఐగుప్తు దేశానికి వస్తూ ఉన్నాడు. తన ఈ యోసేపు కూడా ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, ఇద్దరు యోసేపులు కృత నిబంధన ప్రార్థన ఇద్దరు కూడా ఈ ఐగుప్తు దేశానికి పారిపోవడం చూస్తూ ఉన్నాము. ఇది కూడా ఒక సంకేతం అన్నమాట. ఆ కళలు ఏ విధంగా యోసేపులు చాలా
ప్రతిభావంతులు, దేవుని చేత గిఫ్టెడ్ పీపుల్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అదేవిధంగా యోసేఫ్ ఈజిప్టుకు వెళ్ళడము, అక్కడ అమ్ముడుపోవడం, తర్వాత కరువు కారణంగా యోసేఫ్ తండ్రి మరియు సోదరులు ఈజిప్టుకు తిరిగి వస్తారు. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనము ఆయన చెరసాల్లో ఉంటాము, అధికార అహంకారంతో పుతీఫర్ భార్య అని జైల్లో పెడతామనే చూడండి. అహము అహంకారం, ఇది మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని నాశనం చేస్తాయి. రెండు కలిస్తే ఈగో, అహంకారం, అధికారం అనే రెండు కూడా. సో అందుకే అధికారంలో ఉన్న వారికి అహంకారం ఉండకూడదంట. అందుకే యోసేపులో ఉన్నటువంటి అహంకారాన్ని, అతనిలో ఉన్నటువంటి ఆ పరిపక్వత లేనటువంటి ఆ నాయకత్వాన్ని కూడా అంతా మార్చి ఆయన ఏ విధంగా మనకు దేవుడు తన క్రమశిక్షణ, ఇన్ని శ్రమలు కష్టాల ద్వారా గోతిలోంచి ఆయన్ని చివరికి జైల్లో వేసి అక్కడ నుంచి మరలా పైకి లేపుతూ ఉన్నాడు. ఐగుప్తునకు సర్వాధికారిగా నియమించబడుతూ ఉన్నాడు. అప్పుడు ఫరోరాజు తన కలలు చెవటం ద్వారా యోసేపును అభినందించి, ఇదిగో నేటి నుంచి నిన్ను ఐగుప్తు దేశానికి సర్వాధికారిగా నియమిస్తానని చెప్తాడు. ఈ విధంగా ఆయన చేతి ఒక రాజ ఉంగరాన్ని తొడిగి తన చేతికి పెట్టి ధరించడానికి పట్టు వస్త్రాలు ఇచ్చి, మెడలో బంగారు గొలుసు వేసి, రాజ రథమునిచ్చి, రథం ఎక్కించి అక్కడి నుంచి ఊరంతా, అక్కడ దేశమంతా తిప్పి సేవకుల రథం నుండి ఆయన నమస్కరించటము, ఆ విధంగా సర్వాధికారిగా ఉండటము, మరి ఇదిగో ఐగుప్తు దేశమున యోసేపు అనుమతి లేకుండా ఏ ఒక్కడను కాలు చేయి కదల్పొడు అనేటువంటి అంత అధికారాన్ని, అంత ఎత్తుకి యోసేపును లేపటం అనేది మనం చూస్తూ ఉన్నాము. కుర్రవాడిగా అహంకారంతో 17 ఏళ్లకే నాయకుడిగా ఆయన ఎదుగు ఉంటే ఇదిగో ప్రపంచాన్ని మరోలాగా ఆయన చూసేవాడు. కానీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఒక నాయకుడిగా ఇదిగో వారు నడిపించడానికి. ఏ విధంగా కరువులో ఉన్నటువంటి యాకోబు తన యొక్క తన తండ్రి తన సోదరులు అందరూ కూడా మరి కరువు సమయంలో ఇదిగో ధాన్యం కోసము యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కూడా వారిని చూసి ఆయన ఏడవటము, ఎంతసేపు ఎన్నిసార్లు, కనీసం 7-8 సార్లు మనం చూసినట్లే అక్కడ ఆ వారి జీవితంలో ఆ కథలో అక్కడ ఆయన ఏడుస్తూ ఉన్నాడు వారిని చూసి. అదిగో ఒక శ్రమ అన్నమాట, తండ్రిని చూడటం, కౌగులించుకోవటం, ముద్దు పెట్టుకోవడం, హత్తుకోవటం, మెడ మీద వాలి ఆ విధంగా ఏడ్చడం అని చెప్పి మనం చూస్తున్నాము. ఈ విధంగా క్రీస్తునాథునందు ప్రియ మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇమోషనల్గా ఈ పవర్ఫుల్ స్టోరీ అన్నమాట ఇది యోసేఫ్ కథ. ఎందుకంటే సోదరులు ఐగుప్తుకు రావటము, అక్కడ యోసేపును గుర్తించకపోవడము, యాకోబు రావటం, మరలా వారిని కౌగులించుకోవడము, ఆ విధంగా చాలా ఇమోషనల్ స్టోరీ మనం, వారు ఏడవటము ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు మన కోసం ఎంత రాతి రోడ్డుని, ఎంత ముళ్ళ రోడ్డుని దేవుడు మన కోసం ఉంచుతున్నాడు. ఎందుకంటే నా సిలువనెత్తుకొని నన్ను అనుసరించిన వాడు నా శిష్యుడు కానేడు అన్నాడు. ఈ సిలువలు, ఈ రాతి రోడ్లు, ఈ ముళ్ళ రోడ్లు ఎంత సమయమైన పట్టచ్చు మన జీవితాల్లో కూడా, మనం ధైర్యంగా నిరాశ చెందకుండా దేవుడు మన క్రమశిక్షణలో పెట్టడానికి అని గ్రహించి, దేవుడు మన ఎత్తుకు లేపటానికే అని గ్రహించి, ఆ విధంగా దేవుడు మన నాయకులుగా తీర్చిదిద్దటానికే ఈ విధంగా ఈ శ్రమలు, ఈ కష్టాలు అని చెప్పి మనం గుర్తించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.